నమస్తే ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు వైవిధ్యమైన వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు మీకు అందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేటి కాలంలో వ్యవసాయంతో నిశ్చింతగా ఉన్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అయితే కేవలం పంట మీదే ఆధారపడకుండా అనుబంధ రంగాలలో ఆసు ఉంటే మాత్రం ఈ రంగంలో తిరుగుంటదని నిరూపిస్తున్నారు కొంతమంది యువ రైతులు పంట సాగుకు ప్రత్యామ్నాయంగా కోళ్ల పెంపకం వంటి అదనపు ఆదాయ వనరులపై మొగ్గు చూపుతున్నారు ఆ కోవలోని నాటుకోళ్ల పెంపకంలో రాణిస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ రైతుపై నేలతల్లి ప్రత్యేక కథనం నమస్కారం అండి నా పేరు సాయిబాబా మాది వచ్చేసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల్ గ్రామం మహేశ్వరం ఇక్కడ అండి దాదాపు ఈ నాటు చాలా ఇంట్రెస్ట్ ఉండే ఒక ఫ్రెండ్ మిత్రుల సలహాతోని అక్కడికక్కడ చూసి బాగుంటుంది చేసామని చెప్పేసి దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం రెండు వేల కోళ్లతో స్టార్ట్ చేశామండి ఇది ఇందులో వచ్చేసి మనకు బ్రీడ్లు రెండు రకాల బ్రీడ్లు మూడు రకాల బ్రీడ్లు ఉంటాయి జనరల్గా నడిచే మనకు మార్కెట్లో నడిచేవి అవి అసిల్ బ్రీడ్ ఒకటి డీపీ ఒకటి ప్యూర్ దేశీ ఒకటి డీపీ వచ్చేసి మహారాష్ట్ర బ్రీడ్ మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి తమిళనాడు మన అసిల్ బ్రీడ్ తమిళనాడు నుంచి వస్తుంది అయితే మనకు ఇక్కడ మార్కెట్లో నడిచేది ఎక్కువ అంటే మన తెలంగాణలో డీపీ లేక అసిల్ రెండు నడుస్తుంటాయి అయితే దీంట్లో అండి మనకి ఇప్పుడు వచ్చేసి డీపీ ఉన్నాయి మన దగ్గర ఈ డిపి ఈ డీపీ అనేది దాదాపు తొంభై రోజులు క్రాప్ ఉంటుందండి తొంభై రోజుల నుంచి వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ వరకు వస్తుంది మనం వేసే ఫీడ్ బట్టి ఆ గ్రోతింగ్ అట్లా ఉంటుంది అసలు వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ డేస్లో వన్ పాయింట్ సెవెన్ అట్లా వస్తుంది ఈ డీపీ బ్రీడ్ వచ్చేసి మనకి దాదాపు ఒక్క కోడి మూడున్నర నుంచి నాలుగు కిలోల వరకు ఒక ఒక్క కోడి తింటుంది ఖర్చు వస్తుంది కానీ ఫీడ్ ఖర్చు నాలుగు కిలోలు తింటుంది మూడున్నర నుంచి నాలుగు కిలోల వరకు దాని తర్వాత దీనికి వచ్చేసి గ్రోత్ తొంభై రోజులలో కిలోలకి మినిమం మినిమం వంద రోజు తొంభై నుంచి వంద రోజుల వరకు వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ వస్తుంది అందరూ అనుకుంటారు నాటుకోళ్ళు బయట వదిలేస్తే మంచిగా పెరిగిపోతాయి మంచిగా వస్తాయి లాభాలు వస్తాయి అనుకుంటారు అది కాదు నాటుకోళ్ళు కూడా ఎక్కువ వేయాలనుకుంటే కూడా మీరు ఒక ఐదు వందలు వంద రెండు వందలు వేసుకుంటే ఏం కాదు ఎక్కువ మీరు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అట్లా మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే మీరు అనుకున్నంత ఈజీ ఉండదు దీని దాదాపు చిన్నపిల్లలు ఒక వన్ డే సిక్స్ బ్రూడింగ్ అంటారు బ్రూడింగ్ మినిమం దీని టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా చేయాలి టెన్ డేస్ మాత్రం ఖచ్చితంగా చేయాలి ఫిఫ్టీన్ డేస్ తర్వాత దాని హీట్ బట్టి మనకు ఒక ఎండకాలం ఒక డిఫరెంట్ ఉంటుంది చలికాలం డిఫరెంట్ ఉంటుంది వానాకాలం డిఫరెంట్ ఉంటుంది చలికాలం ఉంటుంది కాబట్టి బ్రూడింగ్ కంపల్సరీ ఫిఫ్టీన్ డేస్ వరకు దానికి అందుబాటులో కొంచెం హీట్ ఇవ్వాలి ఖచ్చితంగా తర్వాత వాన వర్షాకాలం కాబట్టి టెన్ డేస్ సరిపోతుంది ఎండాకాలం అయితే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ లోపోయి సరిపోతుంది అయితే దీన్ని మినిమం చిన్న తీసుకునే జాగ్రత్తలు అంటే మెయిన్ బ్రూడింగ్ మెయిన్ బ్రూడింగ్ అండి దీన్ని ఖచ్చితంగా దీని బ్రూడింగ్ మనం ఏదైతే సక్సెస్ బ్రూడింగ్ సక్సెస్ అయినా ఉండో బ్యాచ్ సక్సెస్గా చేయగలుగుతాము చిక్స్కి దాదాపు ఫస్ట్ డే మేము దానికి ఏం చేస్తామంటే బెల్లం నీళ్ళు లేకపోతే చెక్కెన్ నీళ్ళు లేకపోతే గ్లూకోజ్ అయినా వాడచ్చు దాని తర్వాత సెకండ్ ఫైవ్ డేస్ వరకు ఫస్ట్ వన్ టైం అండ్ మన ఐడి త్రీ అనే ఒకటి ఉంటుంది అది విటమిన్స్ ఇవ్వాలి ఫోర్ డే ఫైవ్ డేస్ వరకు యాంటీబయాటిక్ వన్ టైం టు వన్ టైం మార్నింగ్ వన్ డే ఇచ్చుకోవచ్చు వన్ డే యాంటీబయటిక్ ఇవ్వచ్చు వన్ డే యాడీ త్రీ ఇవ్వచ్చు లేకపోతే వన్ టైం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఈవినింగ్ వరకు యాంటీబయటిక్ ఇవ్వచ్చు ఈవినింగ్ ఈవినింగ్ నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు మీరు ఎడి త్రీ ఇవ్వచ్చు మీరు ఎడి త్రీ అంటే విటమిన్స్ ఇవి ఫైవ్ డేస్ కంపల్సరీ ఇవ్వాలి దానికి కంపల్సరీ ఇస్తే దానికి గ్రోత్ అనేది ఇంకోటి పిల్లలు పిల్లలు వచ్చేసి టైట్గా ఎప్పుడు వేయదండి టైట్ ఎప్పుడు వేయదు మినిమం అందరు బూర్డింగ్ ఏం చేస్తారంటే వెయ్యి 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 వేసేస్తారు అట్లా కాదు మీకు వీలైనంత వరకు ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అంతవరకు వరకు వేసేసి ఖచ్చితంగా అంతే వేయాలి ఎప్పుడైతే మీరు టైట్ చేశారో దాని లెట్రిన్ ప్రాబ్లం వచ్చేసి అంతా టైట్ అయ్యి కావడం వల్ల డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి త్రీ డేస్ ఫోర్ డేస్ ఖచ్చితంగా కింద మీరు పేపర్ వాడాల్సిందే కావాల్సి అయితే త్రీ డేస్ తర్వాత మళ్ళీ పేపర్ చేంజ్ చేసుకోండి టూ టైమ్స్ వరకు సిక్స్ డేస్ తర్వాత మీరు పేపర్ తీసేసినా పర్వాలేదు అవి కింద పొట్టు ఉంటుంది కాబట్టి వరి పొట్టులో ఆడుకుంటాయి ఖచ్చితంగా మీరు వరి పొట్ట వేయాలి కింద వరి పొట్టు మీద మళ్ళీ పేపర్ పడుచుకొని వన్ డే మంచి పైన పైన దాన వేసేసుకోవాలి తర్వాత సెకండ్ డే నుంచి కింద ప్లేట్లో మీరు ప్రీ స్టార్టర్ వా ఫీ ప్రీ స్టార్టర్ అనేది ఫీడ్ ఉంటుంది ఆ ప్రీ స్టార్టర్ వాడాలి అది బ్రూడింగ్ సిస్టమ్ అట్లా ఫిఫ్టీన్ డేస్ వరకు మీరు బ్రూడింగ్ సిస్టమ్ని ఖచ్చితంగా అబ్జర్వేషన్లో మీరు దగ్గరుండి అబ్జర్వేషన్తో నీటే చూసుకోవాలి మీరు ఆ బ్రూడింగ్లో పట్టించుకోకుండా మీరు లే ఉండండి లే ఉండండి లే అనుకుంటే అది సరిగా నీళ్ళు తాగకుండా చలి కూడా ఎక్కువ చలి ఎక్కువ కుప్పలు పడి చనిపోవడం జరుగుతుంది ఆ ఖచ్చితంగా కాబట్టి మనకు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ థర్టీ ఎయిట్ వరకు ఖచ్చితంగా మీరు డిగ్రీస్ దానికి మీరు హీట్ ఇవ్వాలి ఆ హీట్ ఇస్తే ఇంకోటి పిల్లలు చాలా తక్కువ వేసుకోవాలి బ్రూడింగ్కి తక్కువ వేసుకుంటే మినిమం ఒక ఎయిట్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అట్లా ఆ ఈవెంట్లో మంచిగా రేకుతోని మంచిగా తీసుకొని వేసుకుంటే మీకు అందులో హీట్ మంచి హీటర్స్ కానీ లేకపోతే మనము బొగ్గులతోనైనా సరే పర్వాలేదు ఎలక్ట్రానిక్ హీటర్స్ కూడా వస్తున్నాయి గ్యాస్ బ్రూడర్స్ కూడా వస్తున్నాయి ఏదైనా వాడండి కానీ

గత ఐదేళ్లుగా కోళ్ల పెంపకం చేపడుతున్నాడు తన మిత్రుడి సలహాతో నాటు కోళ్ల పెంపకాన్ని ప్రారంభించి ఆర్థిక పురోగతిని సాధిస్తున్నాడు నాటుకోళ్ళు మినిమం వచ్చేసి దాదాపు మూడున్నర నుంచి కిలోలు తింటుంది నాలుగు అంటే తొంభై రోజులు తొంభై రోజులు దానికి మీకు వెయిట్ వచ్చేసేసి వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ ఆ వెయిట్ వస్తుంది అయితే ఈ ఫీడ్ మీరు ఎట్లా వేసుకున్న ఫోర్ కేజీ వేసేసారు అని చెప్పేసి మీరు ఇందులో లేయర్ లేయర్ గ్రోయర్ అంటుంది బ్రాయిలర్ ఫీడ్ అని ఉంటుంది మనం దాని ఫీడ్ని బట్టి ఆ గ్రోత్ వస్తుంది మనం ఏదో నేషనల్గా వేసి తొందరగా మామూలుగా వేసేసి తక్కువ వేసేసి గ్రోత్ వస్తలేదంటే అది కరెక్ట్ కాదు మీరు కంపల్సరీ దానికి మీరు ఎప్పుడు దాన్ని ఫీడ్ ఇవ్వాల్సిందే మీ గ్రోత్ తొందరగా రావాలనుకుంటే మీరు దీనికి ఫీడ్ నాలుగు కిలోలు ఇవ్వాలి ఖచ్చితంగా నాలుగు కిలోలు వేస్తే మీకు వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ వస్తుంది దీనికి ఒక్క బర్డ్ ఖర్చు కావడానికి మినిమం మినిమం మినిమమ్ నూట యాభై రూపాయల నుంచి నూట అరవై అది మీ ఫీడ్ ఒకవేళ ఫీడ్ కాస్ట్ పెరిగితే మాత్రం ఒక పది రూపాయలు ఐదు రూపాయలు పెరుగుతుంది మెడిసిన్ కూడా ఎక్కువ అయితే పెరుగుతుంది కానీ మినిమం మీకు వచ్చేసేసి నూట యాభై రూపాయలు ఖర్చు వస్తుంది ఒక బడికి దాని ప్రకారంగా మీరు ఐదు వందలు వేసుకోవాలా వెయ్యి వేసుకోవాలా పదివేలు వేసుకోవాలా అన్నది వేసుకోవచ్చు అందులోనే మీకు మెడిసిన్ ఖర్చు వస్తుంది షెడ్ ఖర్చు వస్తుంది కోడి పిల్ల ఖర్చు వస్తుంది మొత్తం టోటల్ మీకు నూట యాభై రూపాయల కోడి తయారవుతుంది దీంట్లో మనకు సేమ్ బ్రాయిలర్ లాగానే ఎట్లా ఉంటుందో దీంట్లో కూడా మీరు డిసీస్ వస్తుంది దీనిలో కూడా బాయిలర్కు వాడే సేమ్ మెడిసిన్ కూడా దీనిలో కూడా సేమ్ వాడతారు దీనికి దానికి అలాగేం లేదు దీనికి వచ్చేసి మీరు ఏంటంటే ఎండాకాలంలో కొంచెం ఫ్రీగా వదలాలి కొంచెం మనము ప పక్కకున్న షెడ్ పడదలు ఉంటాయి కదా పడదలు మాత్రం టోటల్గా ఓపెన్ ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా సరే ఎండాకాలంలో మనం కంపల్సరీ చుట్టుపక్కల ఫామ్ షెడ్కి అక్కడ ఇక్కడ ఎప్పుడు హెయిర్ వస్తుండాలి పోతుండాలి ఏమైనా చెట్లు ఉంటే కూడా చాలా నీట్గా చేసుకోవాలి మినిమమ్ ఇక్కడ ఫైవ్ ఫీట్స్ వరకు ఇక్కడ షెడ్ ఫైవ్ ఫీట్స్ వరకు ఖచ్చితంగా మీరు నీట్ నీట్గా మెయింటైన్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ నీట్గా ఉండాలి దాని తర్వాత ఎలాంటి హెయిర్ ఉన్నా అన్న సరే ఎండాకాలంలో వెళ్తాయి కోళ్ళు కొంచెం తక్కువేసుకోవాలి వేసుకోవాలి మొటాలిటీ అనేది ఎండాకాలంలో కొంచెం హీట్ ఎక్కువ అవడం వల్ల కూడా మొటాలిటీ అవుతుంది మొటాలిటీ కాకుండా కొంచెం కోళ్ళు తక్కువేసుకోవాలి అదే చలికాలం వచ్చేసరికి మీరు కోళ్ళు వేసుకోవచ్చు గ్రోత్ తొందరగా ఫాస్ట్ వస్తుంది కానీ చలికాలం బ్రూడింగ్ మంచిగా చూసుకుంటే మీరు పర్వాలేదు మీరు విధంగా వర్షాకాలంలో మాత్రం ఒకటి చూసి ఏమి ఉండాలంటే షెడ్లు మెయిన్ ఏంటంటే షెడ్లు మనకి కురవకుండా ఉండాలి నీట్గా కురవకుండా ఉండాలి వర్షాకాలంలో కూడా వేసుకోవచ్చు కానీ కింద పచ్చి కాకూడదు కింద పచ్చిగా అయిందనుకో కాక్సీ అట్లా డ్రైకాక్సీ అని చాలా డిఫరెంట్ రోగాలు వస్తాయి ఆ రోగం రావడం వల్ల మళ్ళీ ఇంకో రోగం వచ్చేస్తుంది ఆ రోగం వల్ల మీకు తెలియకుండా మీరు డాక్టర్ చూపే కూడా ఉన్నారనుకో ఆటోమేటిక్ మోటాలిటీ శాతం మీకు పెరిగిపోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్ నీటి ఉండాలి కింద ఏడ పచ్చి ఏంటంటే ఆ పచ్చి తీసేసి బయట వేయాలి ఏదో నాటుకోళ్ళు కదా పెరుగుతున్నాయి కదా అని చెప్పేసి మీరు వదిలేస్తే దానిలో కూడా రోగాలు వస్తాయి అందరు అనుకుంటారు రోగాలు రావు నాటుకోళ్ళకి అనుకుంటారు కానీ ఈ క్వాంటిటీ పెద్ద వాతావరణం టైట్ ఉంటుంది కాబట్టి లెట్రిన్ కాబట్టి వచ్చే ఉంటాయి ప్రస్తుత కాలంలో పౌష్టికాహారానికి ప్రాధాన్యత పెరిగింది ఆహారంలో మాంసం వినియోగం కూడా ఎక్కువ మొత్తంలో పెరుగుతున్న నేపథ్యంలో నాటు కోళ్లకు ఉన్న డిమాండ్ గుర్తించిన ఈ యువ రైతు ఒక షెడ్డును నిర్మించి సుమారు రెండు వేల నాటుకోడి పిల్లలతో పెంపకంతో ప్రారంభించి ముందుకు సాగుతున్నాడు ఈ నాటుకోలకు ఖచ్చితంగా వాటర్ చాలా ఫస్ట్ స్థానం మనం ఇవ్వాల్సింది ఎందుకంటే వాటర్ మంచి నీట్గా ఉంటేనే మనకు ఎలాంటి రోగాలు రావు అందుకే కంపల్సరీ వాటర్ శానిటైజర్ వాడుతాం ఇందులో అది కాకుండా సరే మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి వాటర్ టెస్ట్ చేయించుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేయించుకోవాలి టెస్ట్ చేయించుకున్న తర్వాత మన ఫామ్ లో ఆ వాటర్ ఎట్లా ఉందని దాన్ని బట్టి మనకు మనకు మెడిసిన్ రాసిస్తారు ఆ మెడిసిన్ కంపల్సరీ మనం వాటర్లో అప్లై అయ్యాలి డైలీ డైలీ అప్లై అయ్యాలి వాళ్ళు డాక్టర్ చెప్తారు మనం దాన్ని బట్టి మన వాటర్లు ఏం తక్కువ ఉంది ఏం లెవెల్స్ ఉన్నాయన్న ఆ లెవెల్స్ బట్టి మనకి మెడిసిన్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా అది మనం ఫస్ట్ స్టెప్ అది ఖచ్చితంగా వాటర్ని మనం వాళ్ళ మెడిసిన్ ఇచ్చి కంపల్సరీ ఇవ్వాలి దాని తర్వాత మీకు కోడి ఖర్చు తక్కువ రావాలనుకున్నా అని కోడి యాక్టివ్ ఉండాలనుకున్నా అని లాంగ్ కొంచెం లేట్ అయిన పర్లేదు గ్రోత్ మంచిగా స్టాండర్డ్ దాని షేనింగ్ కానీ దాని గ్రోతింగ్ కానీ స్టాండర్డ్ కూడా బాగుండాలనుకుంటే మీరు కంపల్సరీ మీను ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు లేదా టెన్ డేస్ వరకు ఫ్రీ స్టార్టర్ బ్రాయిలర్ ఫ్రీ స్టార్టర్ వాడాల్సిందే వాడాల్సిందని మీ ఇష్టం అది బ్రాయిలర్ ఫ్రీ స్టార్టర్ వాడాలి దాని తర్వాత మీరు వన్ మంత్ వన్ మంత్ లేయర్ గ్రోయర్ వాడుకోవచ్చు లేయర్ గ్రోయర్ కానీ లేయర్ చిక్స్ స్టార్టర్ కానీ అది వాడుకున్నారనుకో వరకు మీకు కో కోడికి దానికి సరిపిన లేయర్లో సంబంధించింది విటమిన్స్ అనేది కోడికి బోన్ కానీ దానికి ఉన్న ఒక లోపల ఉన్న అవేలు కానీ బరాబర్ దానికి అన్ని సమానంగా దానికి అందుతాయి దాంతోపాటు గ్రోత్ అనేది దానికి ఎంత కావాలనో స్లో గ్రోత్ ఉంటుంది బ్రాయిలర్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్లో కాబట్టి దానికి మీరు ఫీడ్ డైట్ ఫీడ్ ఏంటంటే ఓన్లీ మీట్ పర్పసెస్ కాబట్టి దానికి ఎక్కువ విటమిన్స్ ఇస్తారు దీనికి అట్లా ఉండదు సిస్టమ్ దీనికి స్టార్టింగ్ మీరు వన్ వన్ మంత్ వన్ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు కంపల్సరీ లేరు గురేయాలి మీరు అమ్మే లాస్ట్కు అమ్మే స్టేజ్ ఉంది దానికి మీరు మీకు తొందర ప్రొడక్షన్ తొందర వెయిట్ తొందర రావాలనుకున్నప్పుడు లాస్ట్ వన్ మంత్ లేతే ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మీరు బ్రాయిలర్ ఫీడ్ వాడచ్చు బ్రాయిలర్ ఫినిషర్ వాడచ్చు కానీ మీరు ఖచ్చితంగా స్టార్టింగ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లేయర్ స్టార్టర్ అది బ్రాయిలర్ స్టా బ్రాయిలర్ ప్రీ స్టార్టర్ ఫీడ్ వాడాలి దాని తర్వాత వచ్చేసి ఇంకొక ఫార్టీ ఫైవ్ లేయర్ చిక్స్ క్రమ్స్ లేయర్ చిక్స్ క్రమ్స్ అని ఉంటుంది ఒక అది వాడచ్చు వన్ మంత్ వరకు దాని తర్వాత మళ్ళీ వచ్చేసి మీరు బ్రాయిలర్ వాడవచ్చు వెయిట్ మీకు మెల్లమెల్లె మెల్లమెల్ల పెరుగుతుంది మీరు స్టార్టింగ్ నుంచే మీరు మిస్టేక్ ఏంటంటే మీరు చేసేది దాదాపు ఇప్పుడు అందరూ బ్రాయిలర్ కూడా ఫీడ్ వేసేస్తున్నారు బ్రాయిలర్ దానికి ప్రో ప్రోటీన్ కూడా ఎక్కువ వాడడం వల్ల కూడా కోళ్ళు చనిపోతాయి మెడిసిన్ ఎక్కువైనా బ్రా మీట్ పర్సన్ మనం బ్రాయిలర్ ఫీడ్ అందరు దాదాపు ఇప్పుడు ఏం చేస్తారు అంటే నాటు కోళ్ళకు బ్రాయిలర్ తొందరగా గ్రోత్ రాని బ్రాయిలర్ ఫీడ్ వేస్తారు అది వేస్తారు కరెక్టే కానీ దాని ప్రోటీన్స్ ఎక్కువ కావడం వల్ల కూడా కొన్ని కోళ్ళు చనిపోతాయి అట్లా కాకుండా మీరు మినిమం మినిమమ్ ఫిఫ్టీ డేస్ వరకు అయినా సరే మీరు లేయర్ వాడాల్సిందే లేర్ గ్రోయర్ వాడాల్సిందే దాని తర్వాత మీరు లాస్ట్కు మీరు మంచిగా గ్రోత్ తొందర రావాలనుకుంటే మీరు బ్రాయిలర్ వాడుకోండి హ్యాపీగా ఉంటుంది ఒక ఐదు వేల షెడ్ ఐదు వేల కోళ్ళు మనం వేసుకున్నాం అనుకో ఒకరు ఇద్దరు సరిపోతుంది అది మార్నింగ్ వాటర్ కడ డైలీ కంపల్సరీ డ్రి డ్రింకర్ కడగాల్సింది కాబట్టి డైలీ డ్రింకర్స్ కడగడానికి ఒక వన్ అవర్ ఫీడ్ వేసుకోవడానికి ఒక వన్ అవర్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏంటంటే చూసుకోవాలి కోల్డ్ ఎట్లా ఉన్నాయి డ్రింకర్స్ ఏంటంటే నాటు కోళ్లు మిస్టేక్స్ ఏంటంటే ఈ ఈ డ్రింకర్స్ పైన ఎక్కి కూర్చోవడం వల్ల ఇవి ఊడిపోతాయి ఊడిపోయి కింద వాటర్ వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఇవి మనం మంచిగా నీటే చూసుకొని కాకుండా మనం అప్పుడప్పుడు అబ్జర్వేషన్లో ఒక ఆఫ్టర్నూన్ టైంలో అట్లా చూసుకోవాలి మళ్ళీ ఈవినింగ్ టైంలో ఒక వన్ అవర్ పని ఉంటుంది సేమ్ ఫీడ్ వేసుకోవాలి వాటర్ అయిందో చూసుకోవాలి అంత మించి దీంట్లో వర్క్ ఎక్కువ ఉండదు మనము మామూలుగా ఖాళీ మార్నింగ్ ఒక వన్ అవర్ టూ అవర్ ఈవినింగ్ వన్ అవర్ టూ అవర్ ఆ టైమ్ ఇంట్లో స్పెండ్ చేస్తే సరిపోతుంది మన కంపల్సరీ వర్కర్స్ వల్ల దొరకకున్నా సరే మనమే చేసుకోవచ్చు ఒక ఐదు వేల షెడ్ని మనం ఒక సింగిల్గా మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఏం కాదు ఫ్యూ డేస్ డ్రింకర్స్ కావచ్చు వన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ అంతకన్నా ఎక్కువ మనకు ఏం టైం ఎక్స్ ఇన్లేం పట్టదు కానీ మనం ఏంటంటే అబ్జర్వేషన్లో చూసుకోవాలి నీట్గా షెడ్ ఉందా లేదా కంపల్సరీ మనం చూసుకోవాలి నీడ కింద నీళ్ళు ఒలికిపోతాయి కాబట్టి మనము చూసుకోవచ్చు మనకు దీనికి బ్రాయిలర్ ఉన్నంత మనం మ్యాన్ పవర్ అవసరం లేదు దీనికి కాబట్టి మనమే చూసుకోవచ్చు ఓన్గా మనకు వర్కర్స్ లేకున్నా సరే అది సొంతంగా మనమే చేసుకోవచ్చు దీంట్లో బ్రాయిడ్లర్లో ఏంటంటే షెడ్ మొత్తం నీట్గా ఉండాలి కంపల్సరీ చాలా నీట్గా ఉండాలి పొట్టుని కింది మీదకి తారు మార్చ్ కింది మీదకి చేయాలి అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఏమి ఉండదు ఒకరోజు మీరు డ్రింకర్ కడకున్నా సరే ప్రాబ్లం ఏమి ఉండదు కానీ కంపల్సరీ కడుక్కోవాలి దీంట్లో కింద ఈ కింద ఉన్న పొట్టుని కూడా కిందికి పైకి చేయాలని అవసరం లేదు అవే నాటుకోళ్ళు కాబట్టి అవే మొత్తం అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి కాబట్టి దాని ప్రాబ్లం ఏమి ఉండదు దీనికి మ్యాన్ పవర్ అనేది అంత ఏం అవసరం ఉండదు కానీ ఒక మినిమం మనమే చేసుకోవచ్చు లేదా ఒకరిని తీసుకోవచ్చు ఒక ఇద్దరు అయితే మా ఉద్దేశం నూట యాభై నుంచి నూట ఎనభై వరకు ఇది హోల్సేల్గా పోతుంది మినిమం మినిమం నూట యాభై నుంచి నూట ఎనభై ఈ మధ్యలో మనకు హోల్సేల్గా పోతుంది వాళ్ళు ట్రేడర్ ట్రేడర్స్ మన నుంచి మన రైతుల నుంచి ట్రేడర్స్ కొనుక్కుంటారు వాళ్ళు షాప్లో ఎంత వేసుకుంటారు దాని తర్వాత షాప్ వాళ్ళు వాళ్ళు ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని వాళ్ళు వేసుకుంటారు ఒకవేళ మనకి ఇంకా కొంచెం లాభం ఎక్కువ రావాలనుకుంటే మీకు టైం టైం ఉంటే సలహా ఏంటంటే మీరు డైరెక్ట్ చికెన్ షాప్కి మీరు వెళ్ళి మాట్లాడుకొని మీకు ఆ కొ రేట్ మాట్లాడుకుంటే అప్పుడు మీకు కోడికి వచ్చే చాలా ఎక్కువ మిగులుతుంది ఎందుకంటే ట్రేడర్ ఖర్చు మిగులుతుంది మీకు ట్రేడర్కి ఇచ్చే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కూడా మీకే వస్తుంది కాబట్టి మీకు మెయిన్ ఇంట్లో డాక్టర్ సలహా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ సలహా పాటాలి పాటించాలి ఇందులో ఎందుకంటే ఇందులో మోర్టాలిటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే నార్మల్గా వీక్స్ ఉంటాయి ఆ వీక్స్ చనిపోతాయి కాబట్టి నో ప్రాబ్లం ఒకవేళ మీకు ఆ ఫైవ్ పర్సెంట్ పైకి దాటుతుంది అనిపిస్తే మీరు డాక్టర్ దగ్గర కంపల్సరీ మీరు వెళ్ళి దాన్ని చూపిస్తే టెన్ పర్సెంట్ వరకు వచ్చిన భయపడిన అవసరం లేదు మీరు కంగారు కంగారు పడిన అవసరం లేదు కానీ ఒకవేళ షా ఒకవేళ కోల్డ్ ఎక్కువ చనిపోతున్నాయి అనుకుంటే మనం ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్ అనేది దాన్ని ఖచ్చితంగా మనం అప్లై చేయాలి అప్లై చేస్తే ఆటోమేటిక్గా దీనికి ఒక టూ త్రీ డేస్లో మీకు సెట్ అయిపోతుంది ఈ బ్రాయిలర్కి వచ్చేసి ఏంటంటే కొంచెము మొటాలిటీ దానికి డిసీజ్ వచ్చిందనుకో చా ఆగవు దీన్ని అవి తొందరగా చనిపోతాయి దీనికి ఏంటంటే మొటాలిటీ ఇట్లా మనకు డల్ కోడి కూడా కొంచెం డల్ కనిపించింది అనుకోని అక్కడ ఇక్కడ కోడి కొంచెం డల్ కనిపిస్తే ఇమీడియట్లీ మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి తీసుకెళ్ళేసి దానికి చూపిస్తా అనే మనకు ఏ డిసీస్ వచ్చిందని మనకు చెప్తాడు కాబట్టి తీసుకొచ్చి మనం మెడిసిన్ తీసుకొచ్చి అప్లై చేస్తే మనకు త్రీ డేస్లో మనకు రికవర్ అవుతుంది ఇలా మొటాలి శాతం ఏంటంటే డల్ ఉన్నా సరే కానీ కొంచెం డల్ చాలా ఎక్కువ డల్ ఉంటే చనిపోతాయి మామూలు డల్ ఉన్నా అని మనం మెడిసిన్ అప్లై చేసినాం అనుకో అది మళ్ళీ తొందరగా మనం కోలుకుంటుంది నాటుకోళ్లను పెద్ద సంఖ్యలో పెంచాలంటే వాటికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే వాటికి అందించే దాణాలు బట్టి ఎదుగుదల ఉంటుందని అంటున్నాడు యువరైతు సాయిబాబా కాలాలను బట్టి ఇచ్చే దాణాలో తగిన జాగ్రత్తలు పాటించాలని ఈ క్రమంలో తానే స్వంతంగా దాణా తయారు చేసుకోవడం వల్ల ఒక్కో కోడిని పెంచేందుకు సుమారు వంద రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంటున్నాడు చిన్నపిల్లలకు మాత్రం కంపల్సరీ ప్రీస్టార్టర్ బ్రాయిలర్ ప్రీస్టార్టర్ వాడాలి ఖచ్చితంగా ఈ ఫీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఈ ఫీడ్ వేస్తాం కదా ఒకవేళ చిన్న ఫార్మర్ ఒక వంద కోళ్ళు ఐదు వందల కోళ్ళు మూడు వందల కోళ్ళు ఆ వేసుకున్న వాళ్ళకు తక్కువ ఖర్చులో మనకు కావాలనుకుంటే మనకు తక్కువ ఖర్చులో ఒక వంద రూపాయల కోడి తయారాలు కావాలనుకున్నానుకో మన వేసే ఫీడ్ బట్ ఉంటుంది దాన్ని కూడా మీరు టెన్ డేస్ మినిమం టెన్ డేస్ బ్రాయిలర్ స్టార్టర్ వాడాలి దాని తర్వాత మీరు ఇంకా తక్కువ కావాలనుకుంటే మీరు మక్క తెచ్చుకోవచ్చు అందులో మీరు డిఓపి అంటే తౌడు తౌడుకు సంబంధించి తౌడు నుంచి ఒక డియోపీ అని వస్తుంది అది ఆ డిఓపి కొంచెం అది కిలో ఐదు కిలోలు ఇదైదు కిలోలు అట్లా ఒక క్వింటల్గా తయారు చేసుకొని మీరు జొన్నలు కూడా వేసుకోవచ్చు చిన్నగా బయట ఉంటే ఏదైనా వేసుకోవచ్చు అట్లా మీరు పిండి పిండి కూడా వాడవచ్చు ఇవన్నీ మిక్సీ చేసుకుని కూడా ఫిష్ మీకు ఏదైనా వేస్టేజ్ ఫిష్ ఉన్నా సరేదని గ్రైండ్ చేసుకోవచ్చు వేస్టేజ్ ఫిష్ ఉన్నా కానీ మీకు ఏదైనా వేస్టేజ్ కొంచెం మక్కగా ఉన్నా కానీ దానికి ఒక క్వాంటిటీ అనేది మంచి నీటి నేమ్ కాదు మక్క కూడా మీరు అట్లా తయారు చేసుకొని వంద రూపాయలు లేదా తొంభై రూపాయలు మీరు కోడి తయారు చేసుకోవచ్చు అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది చిన్న రైతులకి ఇప్పుడు ఫీడ్ విషయంలో పెద్ద ఫార్మర్లకి ఫీడ్ కాస్ట్ ఒకవేళ మనకు నార్మల్గా నూట యాభై రూపాయల నుంచి అందులోనే నాలుగు అందులోనే మనకు ఫీడ్ కాస్ట్ కూడా వస్తుంది కాబట్టి మీరు రెడీమేడ్ ఫీడ్ తీసుకుంటే ఆ కాస్ట్ సరిపోతుంది రెడీమేడ్ ఫీడ్ బయట నుంచి ఒకవేళ మనం ఇంకా తక్కువ కావాలి అనుకున్నప్పుడు మనం ఫీడ్ తయారు చేసుకోవచ్చు మనం ఫీడ్ తయారు చేసుకోవాలంటే కంపల్సరీ మన గ్రైండర్ అవసరం ఉంటుంది మక్క పట్టియాలి కాబట్టి మీరు బయట పట్టించుకోవాలంటే మళ్ళీ మీరు దానికి ఖర్చు రూపాయి రెండు రూపాయలు వాళ్ళు కట్టి గ్రైండర్కి తీసుకుంటారు కాబట్టి మీకు కావాలనుకుంటే గ్రైండర్ తీసుకోవచ్చు గ్రైండర్ తీసుకొని మక్క పట్టుకొని అందులో డిఓపి కానీ మనకు సన్ఫ్లవర్ కానీ ఆయిల్ కానీ ఇంకా ఫిష్ కానీ ఇంకా ఇలాంటివి మనము ఒక ఫార్ములానే తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫార్ములా తీసుకొని మీ సొంతంగా ఆ ఫార్ములా బట్టి మీరు చేసుకుంటే ఒక దాదాపు మూడు రూపాయల నుంచి ఐదు రూపాయలు మీకు ఒక ఒక కిలో వెంబడి మనకు తగ్గొచ్చు అది మనకు ఓన్గా మనం చేసుకోవాలనుకున్నప్పుడు అట్లా చేసుకోవచ్చు అట్లా చేసుకున్నామని ఫీడ్ బాగుంటుంది మనకు కొంచెం కోడి కాస్ట్ తగ్గుతుంది రైతులకు వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయంగా ఉండే ఈ కోళ్ల పెంపకంలో కోడి పిల్లల దగ్గర నుండి కంటికి రెప్పలా కాపాడుకోవాలని వాటికి నీరు షెడ్ల నిర్వహణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ సరైన పోషణ ఇవ్వగలిగితే మార్కెట్లో మంచి లాభాలు పొందవచ్చని అంటున్నాడు ఈ యువ రైతు మరి ఈ కోళ్ల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి షెడ్ల నిర్వహణ భారం ఏ విధంగా ఉంటుంది ఆ వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఎప్పుడైనా కోల్కి భయం అయితే ఎప్పుడు లోపల వస్తాయి డిపికింగ్ చేస్తావు ఎప్పుడు కోల్ ట్రావెల్ నుంచి వస్తాయి ఎప్పుడైనా కోళ్ళకి భయం అయితే అప్పుడు మస్ట్ ఎడితిరీ వేయాలి ఎందుకంటే भयमते दाखवली डीहैड्रेशन अति स्ट्रेस आहे बस्रेस असता बघा बस्रेस मला मोटालीटी वस्तु दान कोसं एडिट्री वेलिय एडिट्री तोंदर दाखवली कवर् मेडसन वेरे उठाय व्यासिन वेरे उठाय कोसम कोसंचे फस्ट डे मॅर इयल खचिंग ऐदू दिन लसोटा इयल మళ్ళా పన్నెండు దినాల తర్వాత గంబూరు వేయాలి మళ్ళీ ఇరవై ఒకటి దినాల లసుట రిపీట్ చేయాలి నేలకు ఒక్కసారి లసుట ఖచ్చితంగా డబల్ డోస్ ఇవ్వాలి నెలకు ఒక ఇరవై రోజు ఇరవై ఒకటి రోజు అయినాక ఎంచుకోవాలి దినాలు ఇంకా ఏమైనా రోగం వస్తే నా గురించి డాక్టర్ బెటర్ అలా ఇస్తే డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి ఓ బ్యాక్టీరియా డిసీజ్ ఒకే వస్తాయి వైరల్ డిసీజ్ ఒకే వస్తాయి వైరల్ డిసీజ్కి

బ్యాక్టీరియా డిసీస్కి కాక్సీ వస్తాయి ఇంకొకటి సిఆర్డి వస్తాయి అట్లా ఆ వైరల్ డిసీజ్కి ఆర్డీ వస్తాయి ఓన్లీ ఆర్డీ సిఆర్డీ కాదు ఆర్డీ వస్తాయి కానీ ఆర్డీకి లసోటను ఖచ్చితంగా నేలకు ఒక్కసారి డబల్ డోస్ వేస్తే ఆర్డీ కూడా రావా ఆర్డీకి ఇంకొకటి బయోబూస్టర్ డైవిర్ ఇది స్ప్రే చేయాలి వారంకు ఒక్కసారి చేయాలి ఖచ్చితంగా చేతికొచ్చిన దిగుబడిని మార్కెట్లో ఏ విధంగా అమ్ముకోవాలి నాటు కోళ్ళకున్న డిమాండ్ను బట్టి ఆదాయం ఎంత మొత్తంలో వస్తుంది లాభదాయకంగా మార్కెటింగ్ చేసుకునే మెళకువలు యువరైతు మాటల్లోనే తెలుసుకుందాం మేము మేము వచ్చేసి రెండు వేల కోళ్ళు నుంచి స్టార్ట్ చేసామండి దానికి మూడు లక్షల దాకా ఖర్చు వచ్చింది దానికి మాకు లాభం వచ్చేసి లక్ష నుంచి లక్ష ఇరవేల దాకా లాభం వచ్చింది మేము స్టార్టింగ్లో దాని తర్వాత మీరు మేము చెప్పే సలహా ఏంటంటే మీరు కోళ్ళని నీట్గా మంచిగా టైం టు టైం ఫీడ్ మెడిసిన్ ఇవన్నీ నీట్గా చూసుకుంటే మనం ఖచ్చితంగా మనం అందులో లాభాలు తీసుకుంటాం మనం ఒకవేళ నెగ్లెట్గా మనం దాన్ని పట్టించుకోకుంటే మనం దానికి నష్టాలు కూడా చవి చూడాల్సి వస్తుంది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది అంత ఈజీగా మనం నాటుకోళ్ళు పెంచేస్తున్నాం అని చెప్పేసి అందరూ వేయడం అనేది కరెక్ట్ కాదు వేసినా కానీ ఖచ్చితంగా మీరు దాన్ని లాభం ఖచ్చితంగా వస్తుంది లాభం నష్టం అనేది దానిలో ఉండదు కానీ నీట్గా మనం కట్టు కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా మనకు లాభాలు వస్తున్నాయి మెయిన్ పాయింట్ ఇంకొక విషయం ఏంటంటే షెడ్ గురించి ఈ షెడ్ వచ్చేసి చాలా నీట్గా ఉండాలి మనం ఫస్ట్ డే మనము కోళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం నీట్ అయిపోయిన తర్వాత మనం మొత్తం కిందన మొత్తం ఎరువు తీసేసిన తర్వాత మొత్తం కాల్చుకోవాలి బర్న్ చేయాలి మొత్తం సిలిండర్తో సిలిండర్ గ్యాస్ తీసుకొని మొత్తం బర్న్ చేయాలి బర్న్ చేసిన తర్వాత ఫార్ములిన్ ఉంటుంది ఫార్ములిన్ కంపల్సరీ వన్ డే బై డే డే బై డే డే బై డే కొట్టుకోవాలి ఫార్ములిన్ అంత కొట్టుకొని షెడ్ మొత్తం పైన కింద గోడలకు మొత్తం సున్నం వేసుకోవాలండి సున్నం వేసుకుంటే ఏంటంటే మనం బ్యాక్టీరియా ఉంటే కూడా టోటల్గా చచ్చిపోతుంది చచ్చిపోయిన తర్వాత మినిమం మినిమం వన్ మంత్ గ్యాప్ ఇవ్వాలి గ్యాప్ ఇస్తే ఏంటంటే ఎలాంటి డిసీస్ ఉన్నా అని మొత్తం చనిపోతుంది ఒకవేళ షెడ్ కూడా మనము కోళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా తీసేసిన తర్వాత నీటిగా ఉందా అని చెప్పేసి తీసేసి మళ్ళీ సున్నం సున్నం వేసేసి మళ్ళీ కోల్ వేసేస్తే డి బ్యాక్టీరియా అనేది అక్కడనే ఉంటుంది చనిపోదు ఎందుకంటే చాలా డేంజర్ బ్యాక్టీరియా అనేది చాలా డేంజర్ ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ షెడ్ని నీట్గా ఉంచడం చాలా జా నీట్గా ఉంచడం చాలా ముఖ్యమైన విషయం అది మనకు వచ్చేసి ఈ నాటుకూల్లో ఇంకొక లాభం ఇంకొక లాభం కూడా మనకు ఉందండి అది ఎలా అంటే ఇది మీట్ పర్పసెస్ వచ్చేసి మనకు హండ్రెడ్ డేస్ నుంచి ఫోర్ మంత్స్ వరకు మీట్ పర్సెస్గా మనం యూజ్ చేసుకుంటున్నాం అయితే మేము ఇంకొంచెం లాభాలు కావాలనుకుంటే మీరు దీనికి ఇంకొక ఐదు నెలలు అంటే దాదాపు స్టార్ట్ మొత్తం దీనికి గుడ్లు పెట్టే స్టేజ్ అయితే అంటే ఐదు నెలలు దాటిన తర్వాత గుడ్లు పెట్టే స్టేజ్ వస్తుంది ఆ గుడ్లు పెట్టే స్టేజ్ వచ్చిన వరకు మీరు మంచిగా మెయింటైన్ చేసి గుడ్లు పెట్టే స్టేజ్ వరకు తీసుకొచ్చారనుకో మీరు ఒక్క గుడ్డు మార్కెట్లో వచ్చేసి మీరు దాదాపు ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు అవుతుంది అట్లా కూడా మీరు దీని నుంచి మీరు లాభం పొందొచ్చు బాగుంటుంది చాలా బాగుంటుంది దీంతో ఈ నాటుకుల పెంపకం అండి నా మిత్రులు ముగ్గురం కలిసి మేము స్టార్ట్ చేశాము ఇప్పటివరకు అయితే లాభాలు మంచిగా ఉన్నాయి మీరు ఇప్పటివరకు అయితే మేము అంత మంచి జరిగింది మీరు ఒకవేళ మీరు ఓన్గా చేయాలని కూడా చేసుకోవచ్చు సింగిల్ అవుట్ చేసుకోవచ్చు మాకేందంటే ప్రాజెక్ట్ పెద్దది కాబట్టి మేము మాకు అవగాహన కూడా కావాలి కాబట్టి మా మిత్రులతో కలిసి మేము స్టార్ట్ చేయడం జరిగింది